ప్రైజ్ లార్డ్ అండి. ఆల్ఫా ఒమేగా అనికి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, మీ ఉచితమైన కృప ద్వారా ఈ 11వ నెలలోనికి మీరు మమ్మల్ని ప్రవేశింపచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినము ఈ గడియ ప్రభువా అయ్యా మీరిచ్చిన కృప ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ రక్తాన్ని వారి మీద ప్రోక్షిస్తున్నాం. అయా వాక్యం విత్తబడుచుండగా ప్రతి బిడ్డ హృదయంలో ఈ వాక్యము ఫలించుటకు నీ కృపను దయచేసి పరిశుద్ధాత్మదేవ, మీరే మా అందరితోనూ మీరు మాట్లాడి నీ కార్యమును మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామలు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ధ్యానము నిమిత్తమై 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో యెహోషాపాతుని ప్రభువును ఈ దినమును మన జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషాపాత జీవితంలో మరి ఎన్నో భయంకరమైన సమస్యను అతను ఎదుర్కొంటున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తన దేశం మీదకి 3 రాజ్యాలు యుద్ధానికి వచ్చినప్పుడు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడో, ఏ విధంగా దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడో, ఏ విధంగా దేవుని కార్యము కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని యొక్క ఉద్దేశము కొరకు ఎదురు చూస్తున్నారు అన్నది ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తన జీవితంలో 3 దేశాలు తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మొదటిగా భయపడ్డాడు, మొదటిగా జడియాడు. తను అదే రీతిగా మొదటిగా మరి ఎంతగానో కలవరపడినట్లుగా మరి మొదటి ఆ అధ్యాయంలోనే 3వ వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత తన మనస్సు నిలుపుకున్న వాడై దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు తన జీవితంలో అద్భుతం కార్యం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అదే అధ్యాయంలో 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ వచనంలో ఆ గొప్ప సైన్యమునకు ఆయన భయపడి జడినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. మన జీవితంలో కూడా మనకెదురయ్యే పరిస్థితులను బట్టి, మరి ఆయా సందర్భాలలో ఆ శ్రమను బట్టి, ఆ ఇరుకును బట్టి, ఆ విధమైన కఠినమైన బాధను బట్టి మనము కూడా భయపడుతూ ఉంటాం, జడియుతూ ఉంటాం, ఎంతో భయంకరమైన కలవరముకు లోనవుతూ ఉంటాం. కొన్నిసార్లు అయితే మరణము పారిపోయే పరిస్థితిలోనికి మనం ఎదురుతూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే ధైర్యము కలిగి ఉండటం అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. ఏ పరిస్థితి అయినా ఎలా ఉన్న ప్రభువును బట్టి మనం ధైర్యముగా ఉండాలి. హబక్కు గ్రంథంలో హబక్కు ప్రవక్త తెలియపరుస్తున్నాడు, అయా శాలలో పశువులు లేకపోయినా, గొర్రెలలో దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, లేదంటే ఫలాలు చెట్లకు ఫలాలు ఫలింపకపోయినా, నేను యెహోవానందు ఆనందించేదను, యెహోవా వలనే నాకు బలము కలిగినని చెప్పి హబక్కు తెలియపరుస్తున్నాడు. మన జీవితంలో ఆ ఎదురయ్యే పరిస్థితిలో, ఆ భయంకరమైన శ్రమలో, అగ్ని వంటి శ్రమలో ప్రభు నాతో ఉన్నాడని చెప్పడానికి ధైర్యం ఎవ్వరికీ సరిపోదండి. దేవుడు మాట్లాడినా, బలపరిచినా దైవ సేవకుల ద్వారా, లేదంటే ప్రవచనము ద్వారా, దర్శనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నా మనం అధైర్యపడుతూ ఉంటాం. కానీ యెహోషాపాత మనస్సు నిలుపుకున్నాడంట, దేవుని వైపు చూచాడంట. మన జీవితంలో కూడా మనమండి, మనకెదురయ్యే పరిస్థితులను బట్టి మనం కలవర పడకుండా ముందుగా దేవుని వైపు మనం చూచినట్లంటే, అంటే మన దేవుడు ఎటువంటి దేవుడు, మన దేవుడు ఎటువంటి కార్యాలు చేసే దేవుడు, ఎటువంటి అద్భుతాలు చేసే దేవుడు, ఏ విధంగా అయితే దేవుని వాక్యంలో లిఖితమైన రీతిగా ఏ భక్తులు, ఏ దేశాలు, ఏ రాజ్యాలు దేవుని వైపు చూసితే, దేవుని సన్నిధిలో వారు ప్రార్థిస్తే ఎటువంటి జయాన్ని పొందుకున్నారనేది మనం గ్రహించి, అదే రీతిగా దేవుని వాక్య ప్రకారంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు మన పక్షముగా ఉండి యుద్ధము చేస్తాడని దేవుని పక్షంగా నేను తెలియపరుస్తున్నానండి. ఎందుకంటే యుద్ధము మనది కాదు, యెహోవాదే. యుద్ధము మన పక్షముగా చేయువాడు. ఈయన జీవితంలో కూడా ప్రభు సెలవిచ్చాడు, యుద్ధ పంతులుగా తీర్చి నిలబడండి, ఓ దేవుని స్తుతించమన్నాడు. యుద్ధము మీది కాదు, యెహోవాదని సెలవిచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నా. ఈ యుద్ధానికి వెళ్ళడానికి ముందు, దేవుడే వారి పక్షంగా యుద్ధానికి వెళ్ళటానికి ముందు వారు దేవుని సన్నిధిలో ప్రార్థించారంటాడు. పశువులు, భార్యలతో సహా, పసిబిడ్డలతో సహా దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు వారి పక్షముగా ఉండి జయమిచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుడు కోరుకునేది ఏంటంటే మన పరిస్థితిని బట్టి, మనకున్న ఇరుకును బట్టి కలవర పడకూడదండి. దేవుని
దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని అడగాలి, దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించాలి. దేవుడు నా పట్ల ఏ ప్లాన్ కలిగి ఉన్నాడో అందుకే ఈ శ్రమలో ఈ సమస్యలో నేను ఎదుర్కొంటున్నాను, అయినా నాకు విడుదల రావట్లేదంటే దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడన్న గ్రహింపును పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకోవాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. మన వాక్య గ్రంథంలో మనం చూచినట్లయితే ఎంతో మంది దేవుని బిడ్డల సహాయము కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి పట్ల దేవుడు చేసిన అద్భుతాలను వారు రుచి చూచినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ప్రభు మన పట్ల చేయుటకైన సమర్థుడై ఉన్నాడు. యుద్ధము యెహోవాదని మనము కూడా చెప్పాలి అంటే మన యొక్క ప్రతి భారము ఆయన మీద మోపాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. దేవుని వాక్యంలో వీరు కూడా ఏం చూస్తున్నారంటే దేవుని సన్నిధిలో మనసు నిలుపుకున్నాడు, రాజు మనసు నిలుపుకున్నాడు, సైన్యానికి చెప్పాడు, లేదంటే ఆ దేశపు వారికి చెప్పారు. మూడు దేశాలు చుట్టడించినా మనల్ని ముట్టడి వేసినా ప్రభు మన పక్షముగా ఉండి గొప్ప కార్యం చేస్తాడని వారు చెప్పగానే వారు లోబడి దేవుని కార్యం కొరకు ఎదురు చూచినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. మన జీవితంలో కూడా ప్రభు మనకు చేసిన వాగ్దానం, ఆయన చేసిన వాగ్దానం నమ్మదగినదండి. మనుషులు చేసే వాగ్దానం కాదండి ప్రభు చేసేది. ఆయన మాట తప్పుటకు నరుడు కాదంటున్నాడు. పశ్చాత్తాపటకు నరపుతుడు నేను కాను, చెప్పానంటే నేను ఖచ్చితంగా మాటను నెరవేర్చే సమర్థుడునని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దేవుని గ్రంథంలో యుద్ధానికి వెళ్ళటానికి ముందు దహన బలి అర్పించటం కొరకు ప్రవక్త కొరకు ఎదురు చూశారండి. 7 దినాలు ఎదురు చూశారు, కానీ 7 క్షణాలు ఎదురు చూడలేకపోయారు. వెమ్మటే సమూయేలు ప్రవక్త వచ్చి చెప్తాడు, అయ్యా నువ్వు ఈ దేశంలో ఈ రాజ్యానికి యుద్ధానికి వెళుతున్నావు, నీకు అపజయమే కలుగుద్దని చెప్పి చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. దేవుడు మన పక్షం గుండి అద్భుతమైన కార్యం చేయాలి అంటే కడవరకు నమ్మకముగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కాదు, మన ఉద్దేశములు ఆయన ఉద్దేశములంటివి కాదు. ఆకాశములకు భూమికి ఎంతో ఉన్నతముగా ఆకాశం ఉన్నదో అంత రీతిగా దేవుని యొక్క అద్భుత కార్యాలు దేవుడు చేయటానికి ఉద్దేశము కలిగి ఉన్నాడు. అందుకని ఈ శ్రమలో మనం నడుచుటకు ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. మనం అనుకుంటున్నాం నేను కాబట్టి నేను ఇంత శ్రమను జయించగలుగుతున్నాను, నేను కాబట్టి ఇంత శోధనను ఎదుర్కొంటున్నాం అనుకుంటున్నాం. కాదండి, దేవుడు మనతో ఉండబట్టే, ఆయన కృప మనతో ఉండబట్టే ఏ శ్రమ అయినా శోధనైనా దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తున్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ నెల యొక్క ప్రామిస్, దేవుడు మనకు చేసే వాగ్దానం ఏంటంటే భయపడకు జడియకు, ఆయన మనతో ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం భయపడని వారిగా మనం ఉండాలి, ఓ జడియని వారిగా ఉండాలి, పిరికి తరిగిన కలిగిన వారిగా మనం ఉండకూడదు. దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయన శక్తి కలిగిన కార్యాలు మనం చూస్తూ ఓ సమస్య శ్రమ శోధన బాధ ఇరుకు వచ్చినప్పుడు మనకు బలి అని భయముతో మనం భయపడుతూ ఉంటాం, ఓ కలవరముతో మనం బాధపడుతూ ఉంటాం, లేదంటే మరణించాలన్న స్థితికి మనం వెళ్ళకపోతాం. ప్రభు అంటున్నాడు కదా, ఆయన నమ్మదగినవాడు, ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన సెలవిస్తున్న మాట, భయపడకు జడియకు, నేను నీతో ఉన్నాను, యో నువ్వు కాదు యుద్ధం చేసేది, నేనే నీ పక్షముగా యుద్ధం చేస్తానని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నట్లుగా నేను తెలియపరుస్తున్నాను. దేవుని మాట అయి ఉన్నది, దేవుని సెలవు అయి ఉన్నది. ఎస్తేరు జీవితంలో కూడా మొద్దకై వచ్చి చెప్తాడు, ఓ యుద్ధముకు శాస్త్రము రిలీజ్ అయిపోయింది, ఓ యుద్ధము యుద్ధ ప్రజలందరూ చనిపోటకు తాకీదు విడుదలైపోయిందని చెప్తే ఆమె 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించిందండి. 3 దినాలు తన జీవితంలో 3 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు అద్భుతమైన కార్యము, ఎందుకంటే యుద్ధము యెహోవాదే, ఆమంటుంది కదా యుద్ధము నా పక్షంగా దేవుడే చేస్తాడని గ్రహించి ఆమె కార్యం చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. యెహెజ్కేలు హిజ్కియాను చూసినట్లయితే హిజ్కియా కూడా దేవుని సన్నిధిలో యుద్ధ పత్రాన్ని పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. ఉదయాన కల్లా యుద్ధము ప్రభువే వారి పక్షముగా చేసి దూతను పంపించి ఓ సమస్తమును శత్రు సైన్యము సంహరించినట్లుగా మనము చూస్తున్నాం. పిరికివాడైన బలాబరుడు గిద్యోనుతో దేవుని దూత అంటుంది, పరాక్రమం కలిగిన బలార్జుడా నువ్వు నిలబడి అంటుంది. ఎందుకంటే నీ పక్షంగా దేవుడు యుద్ధము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడండి. మనం భయపడకూడదు, జడియకూడదు, దిగులు పడకూడదు. మనం ఈ సమయంలో చేయవలసిన పరిస్థితి ఏంటంటే, మనం చేయవలసిన ఒక పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించటమే, ఆ యుద్ధ భూమిలో మోకాళ్ళ మీద నిలబడి దేవుని సహాయం కొరకు ఎదురు చూడటమే, దేవుని యొక్క విడుదల కొరకు ఎదురు చూడటమే. ఎవరైతే దేవుని సహాయం కొరకు విడుదల కొరకు ఎదురు చూస్తారో దేవుడు వారి పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. ఇంకో విషయం నేను బయలుపరుస్తున్నాను, ఒక మాట
మాట వినండి. ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఎంతో గొప్ప కనికరం కలిగిన దేవుడు అంటే, ఆ యుద్ధముతో పాటు యుద్ధానికి రీచ్ అవ్వటానికి, ఆ జయము పొందుకోవటానికి ఓ దేవుడు మన బలపరుస్తూ ఆయన చేతితో మన కుడి చేతిని పట్టుకు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ముఖ కాంతియే, ఆయన దక్షిణ హస్తమే మనకు విజయాన్ని ఇస్తుందని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి యుద్ధము ఎవరిదండి? యెహోవాదే. దేవుడే మన పక్షముగా యుద్ధము చేసే దేవుడేని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. లోకం ఎంతో భయంకరం ఉన్నది. యవనస్తులేంటి, చిన్న బిడ్డలండి, అందరికీ సెల్ ఫోన్స్ అండి. ఓ తల్లిదండ్రులైనా ఫోన్స్ ఇచ్చేయటం వారు కాముగా ఉంటున్నారనుకోండి కదా, ఆ ఫోన్లో వారు ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు గ్రహించని వారిగా ఉంటున్నారండి. ప్రతి తల్లికి నేను చెప్పేదంటే మీ బిడ్డలను మీరు గమనిస్తూ ఉండాలి, వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉండాలి. ఇప్పుడు గనక మీ బిడ్డల కొరకు మీరు ఏడవకపోతే వారు పెద్దవాడైపోయినప్పుడు ఎంత మాత్రం వారు మారరని దేవుని వాక్యం ద్వారా తెలియపరు. ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడనంటూ దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మన బిడ్డలకి ఎలా చేస్తామంటే మందిరానికి తీసుకెళ్తే అల్లరి చేస్తారండి మా బిడ్డలు, లేదంటే మరి కాముగా ఉండి విసిగిస్తారండి, అందుకే మేము ఇంట్లో పెట్టి వస్తామని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే స్కూల్ మరి చర్చికి తీసుకొచ్చిన ఫోన్స్ ఇచ్చేసి కాముగా ఉంటారని వారు చూస్తాను. ఎంత మాత్రము చేయకూడదండి. మన బిడ్డల కొరకు మనం గ్రహిస్తూ ఉండాలి, వారు ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా ఏవి ఏది గమనిస్తూ ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. తల్లులైన వారికి దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నది ఏంటంటే ఏ విషయము కొరకు భయపడవద్దని తెలియపరుస్తున్నాను. ఎంతోమంది సేవకులు వెంట తల్లి ప్రార్థన ఉన్నది, కన్నీరు ప్రార్థన ఉంది, రోదన చేసే ప్రార్థన ఉంది, అంగలార్చే ప్రార్థన ఉంది, విజ్ఞాపన చేసే ప్రార్థన ఉంది. అటువంటి ప్రార్థన కలిగి మనం ఉన్నట్లయితే మన జీవితంలో యెహోషువ ఏ విధంగా తెలియపరుస్తున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తున్న రీతిగా దేవుడు మన పక్షముగా ఉండి అటువంటి గొప్ప రక్షణనిస్తానని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఇక్కడ యెహోషాపాతును చూస్తే తన ఊరు తన ఇంటి కాదండి, తన దేశం, తన రాజు, ఆ దేశానికి రాజుగా ఉన్న తను దేవుని సన్నిధిలో మనసు నిలుపుకొని ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. ఫస్ట్గా మొదటిగా భయపడ్డాడు, తర్వాత మనసు నిలుపుకొని దేవుని వైపు చూచాడు, దేవుని కార్యాలు గ్రహించాడు. దేవుడు నాతో ఉన్నవాడు గొప్పవాడు, లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడని గ్రహించాడు. కాబట్టే జడియకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించగానే దేవుడు వారి పక్షముగా ఉండి యుద్ధము చేయకుండానే జయమిచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ వాక్య గ్రంథంలో మొత్తంలో మనం చూసినట్లయితే ఎవ్వరు కూడా ఓ ఇటువంటి జయాలు పొందలేకుండా ఎవ్వరూ లేరని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. రాహాబు వేసి అంటుంది, మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మీ దేవుని గురించిన వార్తను మేము వింటుంటే మాకు భయము వణుకు పుడుతుంది, మా హృదయములు కరిగిపోతున్నాయి, మా దేశపు రాజుకు కలవరము పుడుతుందని చెప్పి ఒక వేశ్య తెలియపరుస్తుందండి. అందరూ గ్రహిస్తున్నారు కానీ క్రైస్తవ బిడ్డలు గ్రహించట్లా. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ విధంగా అయిపోతుందంటే అన్యులు రక్షించడం కాదండి, క్రైస్తవులే చెదిరిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్రభువు రాకడ అతి సమీపంగా ఉన్నది, ప్రభువు వస్తున్నాడు. అందుకే మన భక్తి, మన జీవితము భయముతో భక్తితో కాపాడుకుంటూ ఆ నిత్యరాజ్యానికి సంపాదించుకునే రీతిగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఇక్కడ దేవుని సన్నిధిలో భయపడకుండా వారు దేవుని సన్నిధిలో నిలిచారు కాబట్టి వారి యుద్ధము దేవుడు వారి పక్షంగా చేశాడు. మన జీవితంలో కూడా మనము కూడా ఏ పరిస్థితిని బట్టి, ఏ విషయాన్ని బట్టి మనం ఒకటే గ్రహించాలి, ఎవరైనా నా మీదకి యుద్ధానికి వస్తున్నారో, ఏ శ్రమైనా నాతో వస్తుందని దాడి చేయడానికి వస్తుందో, ప్రభువును ముట్టాలి, తర్వాత నేను వస్తానని ఎవరైతే విశ్వాసము కలిగి చూస్తారో సాతాను వాడిని ముట్టడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. కాబట్టి మనం దేవుని సన్నిధిలో భయపడకుండా, జడియకుండా, కలవరపడకుండా, యెహోషువతో దేవుడు అన్నాడు అధైర్యపడవద్దు, కలవరపడద్దు, మోషేతో ఉన్న రీతిగా నేను నీతో ఉంటాను, ఓ నీ దేవుని సన్నిధి నీకు సహాయం చేస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు, పక్షపాతము లేని దేవుడు అండి, నో దంప తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడు, ఆయన ఉన్నతమైన దేవుడు అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. మనం భయపడవలసిన అవసరం లేదు, జడియవలసిన అవసరం లేదు, ప్రభు మనతో ఉన్నాడు. మనతో ఉన్నవాడు లోకములో కన్నా ఉన్నవాని కంటే గొప్పవాడు. మన దేవుడు శత్రు సైన్యాన్ని నాశనము చేసే దేవుడు, మన దేవుడు యుద్ధము చేయకుండానే గోడలను కూల్చివేసే దేవుడు, మన దేవుడు సముద్రములో శత్రు సైన్యాన్ని ముంచే దేవుడు, మన దేవుడు యుద్ధము చేయకుండానే తరిమే దేవుడు అండి మన దేవుడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించవలసి ఉన్నది. శ్రమ, ఓ శోధన, ఇరుకు, ఇబ్బందులు, ఓ మనిషిని సాతానుగాడు ఏ విధంగా తీసుకెళ్తాడు, అనేక రకమైన శోధన కలగచేసి వాడిని మరణంచులు వరకు తీసుకువెళ్ళిపోతాడు. అటువంటి శ్రమ, శోధన వచ్చినప్పుడు దేవుని పాదాలే మనకు జ్ఞాపకం రావాలి, దేవుని పాదాలే మనకు గుర్తు రావాలి. నా ప్రభు నాతో ఉన్న దేవుడు, నాకు సహాయం చేసే దేవుడు. కీర్తనకారుడు దావీదు అంటున్నాడండి, తన జీవితంలో ఎంతో పరాక్రమం కలిగిన వాడైనా, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడైనా,
అయినా కూడా ఆయన దేవుని సహాయము కొరకు దేవుని సన్నిధిలో విచారణ చేసి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి యుద్ధానికి వెళ్ళేవాడండి. దేవుని సహాయం చేయవరకు దాని కొరకు ఎదురు చూచారు. దేవుని చిత్తము లేకుండా అడుగు కూడా వేసేవాడు కాదు. కానీ దావీదు గొప్పవాడు. కానీ దేవుని సహాయము, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాడండి. మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసి ఉన్నది. జడియకుండా, భయపడకుండా, కలవరపడకుండా ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో ప్రభు మన పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. భయపడటం వల్ల ఉరి వస్తుంది అంటండి. ఉరి వల్ల మరణము ఎంతో సాతానికి అవకాశం ఇచ్చిన వారి అయిపోతాం. కొన్నిసార్లు అయితే భయపడడం ద్వారా మన సొంత ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాం, మన సొంత తలంపుల్లోనికి వెళ్ళిపోతాం. మన దేవుని చిత్తాన్ని గ్రహించము, దేవుని ఉద్దేశాన్ని గ్రహించము, దేవుని యొక్క ప్లాన్ని గ్రహించము, దేవుడు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అనేది గ్రహించము. దేవుని యొక్క వాగ్దానం మనకు గుర్తురాదండి, దేవుని యొక్క దర్శనము గుర్తురాదు, దేవుని యొక్క ప్రవచనము మన పట్ల గుర్తురాదు. కానీ మన సొంతగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. దీనికి మూల కారణము భయమైనదని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. దేవుని సన్నిధిలో, ఓ దేవుని సన్నిధి ఎంతమందికి ఏ పరిస్థితిలో, మనకి ఈ లోకంలో మనం చూసినట్లయితే, ఓ ఈ శ్రమ, శోధన వీటి వల్ల బాధపడుతున్నాం. పాత నిబంధన కాలంలో కానీ, ఓ రాజ్యాల మీదకు రాజ్యాలు యుద్ధానికి తెలియకుండానే ముట్టడి వేసినప్పుడు వారు ముందుగా దేవుని సన్నిధిలో ప్రార్థించగా శత్రు చేతి నుండి తప్పించి విడిపించి వారికి గొప్ప జయమిచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము చూస్తున్నామండి. కాబట్టి దుష్టుడు అయిన సాతాను, ఓ గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదామా, ఎవరి కుటుంబమును నాశనం చేద్దామా, లేదంటే యవనస్తులైన వారిని మృంగుదామా, పసిబిడ్డలను మృంగుదామని ఎదురు చూస్తూ ఉంటాడు. మనం భయపడవలసినది ఎప్పుడు, ఈ భయము రాకుండా ఉంటుందంటే దేవుని సన్నిధిలో కనబడినప్పుడే. ఓ యెహోషాపాతు కూడా దేవుని సన్నిధిలో మనస్సు నిలుపుకొని ప్రార్థించాడు, మనస్సు నిలుపుకొని దేవుని వైపే చూచాడు. ఓ వీరంటున్నారు, హిస్కియా అంటున్నాడు కదా దేవుని వాక్యంలో, అయ్యా ఈ శత్రు సైన్యము జయించుటకు మాకు శక్తి చాలదు, నీ కృపను మాకు దయచే, నీ శక్తి మాకు దయచే, ఏ విధంగా మేము చెయ్యాలో, ఏ విధంగా దేవుని నీ సన్నిధిలో మేము ప్రార్థించాలో మాకు సహాయం చేయమని అడుగుతున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. ఇదే అధ్యాయంలో మనం చూసినట్టయితే యెహోషాపాతు కూడా అంటున్నాడయ్యా, ఈ తీర్పు తీర్చవా, మా మీదకొచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి లేదు, ఏమి చెయ్యాలో తోచట్లేదయ్యా, నువ్వు మాకు సహాయం చేయమని పరిపూర్ణంగా దేవునికి ఒబే అయిపోయారండి. దేవుడు కోరుకునే ఇంకో లక్షణం ఏంటంటే కంప్లీట్గా దేవుడి మీద డిపెండ్ అయిపోవాలి. మనం ఏం చేస్తామంటే మన ఆలోచన, మన తలంపులు చేస్తూ, మన కార్యాలు మనం చేస్తూ తర్వాత దేవుడి మీద వేస్తూ ఉంటాం, లేదంటే హాఫ్ హాఫ్గానే చేస్తాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీ ప్రతి భారము దేవుని మీద మోపము, నీ పనుల భారం యెహోవా మీద మోపము, ప్రయాసపడి భారించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని దేవుడు సెలవిచ్చిన రీతిగా మనం పరిపూర్ణ ఆయనకు ఒబే అయితే దేవుడు మన పక్షంగా ఉండి గొప్ప కార్యం చేస్తారు. యెహోషాపాతు అన్నట్లా, ప్రభువా ఇదిగో సగం సైన్యం ఈ విధంగా పంపిస్తున్నా, అలా పంపిస్తున్నా, నువ్వు ఈ విధంగా చే. చాలామంది జీవితంలో అండి, ప్రభువా నేను ఈ విధంగా చేస్తున్నాను, నువ్వు కూడా నాకు ఈ విధంగా చేయని దేవునికి మనం ప్లాన్ ఇస్తూ ఉంటాం. అది దేవుడు ఎంత మాత్రము కోరుకోవడం, దేవుని యొక్క ఉద్దేశం ఆలోచన ఏంటంటే కంప్లీట్గా దేవుని సన్నిధిలో ఒబే అవ్వటమే, పరిపూర్ణంగా ఆయనకి విధేయత చూపటమే. అయ్యా మాకు శక్తి లేదు, మాకు శక్తి చాలదు, యుద్ధమునకు జయించుటకు మాకు ఏమీ లేదు, నువ్వే మా ఎడల కృపచూపు, అసలు ఏం చేయాలో మాకు తోచట్లేదని వారు దేవుని పాదాలే పట్టుకున్నారండి. మనుష్యుల పాదాలు పట్టుకోవాలా, లేదంటే రాజులు, వేరే రాజుల సహాయం పొందుకోవాలా, లేదంటే పరాక్రమం కలిగిన రాజుల యొద్దకు ఓ గూఢచారులుగా పంపించాలా? సర్వశక్తి కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు, యుద్ధము యెహోవాదే అని గ్రహించిన వారై దేవుని సన్నిధిలో దేవుని పదాలు పట్టుకున్నప్పుడు దేవుడు వారి పక్షముగా యుద్ధము చేయకుండానని ప్రభు సెలవిచ్చాడయ్యా, యుద్ధ పంతులుగా తీర్చి నిలబడండి, యుద్ధ వస్త్రాలు ధరించండి, యుద్ధ పంతులుగా తీర్చబడండి, ఓ నుంచొని దేవుని స్తుతించమని సెలవిచ్చినట్లుగా వారు అదే క్రియ చేయగా దేవుడు వారి పక్షముగా ఉండి మాటుగాండ్రులు ఏర్పరచబడి వారి వారే హతులైనట్లుగా చూస్తున్నాం. ఈ శ్రమ ఏ విధంగా వస్తుందో అదే వెనక్కి తిరిగి మళ్ళీ పోతుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుందిగా, దుష్టుడు తరమకుండానే పారిపోతాడండి. కానీ ఆ పరిస్థితిలో సాతానుగాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆపే శక్తి సాతానుకు లేదండి, మనిషికి మాత్రమే ఉన్నది. అది మనిషిని చెదరగొట్టాలని చూస్తాడు, ఆ సడలతను, ఆ భయత్తులో, ఆ జీవితంలో పక్కకు ట్రాక్ తప్పాలని చూస్తూ ఉంటాడు.
కానీ మనం గుర్తెరిగిన వారమై, పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరిన వారమై, దేవుని సన్నిధిలో జ్ఞానము కలిగి వివేకన కలిగి మనం అడిగినట్లయితే దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. కాబట్టి భయపడకుండా, జడియకుండా, అధైర్యపడకుండా దేవుని వైపు మనం చూచినట్లయితే, కీర్తన గ్రంథము 34 అధ్యాయంలో తెలిసి వాక్యం ఉంది కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోనండి. ఈ మాట అండి మనుషుల మీద, రాజుల మీద, అధికారుల మీద, ఎవరి మీద కూడా ఆధారపడకుండా ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు వారి పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. మన జీవితంలో ఏ శ్రమైనా, ఏ శోధనైనా, ఏ బాధైనా, ఏ ఇరుకైనా, ఏ సమస్య వచ్చినా దేవుని పాదాలు మొదటిగా మనం పట్టుకున్నట్లయితే అందరి ఎదుట దేవుడు గొప్ప సాక్షిగా నిలబెడతాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. ఈ నెలలో మా జీవితంలో, మా సంఘములో, మేము దేవుని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించినట్లుగా దేవుని వాక్యం ద్వారా నేను సాక్ష్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఎన్నో బలహీనతలు, ఎన్నో అనారోగ్యములు, ఎంతోమంది బిడ్డలు నరాల బలహీనతలు వచ్చి మోకాళ్ళ నొప్పులే కానీ ఎన్నో భయంకరమైన పరిస్థితులు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నా వారి దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థించగా దేవుడు వారి పక్షముగా ఉండి అద్భుతం చేసి ఉన్నాడు. ఉద్యోగాలను ఇచ్చాడు, గర్భఫలాలను తెరిచి ఉన్నాడని. ఈ నెలలో బిడ్డలందరూ కూడా, చాలామంది బిడ్డలు మూయబడిన గర్భాలను దేవుడు తెరిచాడు. కుమారులు కావలసిన కుమారులను, కుమార్తెలు కావలసిన కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడు. త్రాగుబోతులు మార్చారు, దేవుడు వ్యాపారాలను ఆశీర్వదించాడు. ఎంతోమంది వివాహ కార్యక్రమాలు కానీ ఎన్నో విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ చదువుతున్న బిడ్డలకి మంచి పాస్ అవ్వడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడని దేవుని పేరట నేను సాక్ష్యం తెలియపరుస్తున్నానండి. నిజముగా దేవుని వైపు ఎవరైతే ఆశ కలిగి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దేవుని కార్యము కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని ఉద్దేశము కొరకు నెరవేర్చబడాలని ఎవరైతే దేవుని వైపు చూచి నడుస్తారో, భయపడకుండా, జడియక, పరిస్థితులను బట్టి, ఇరుకులను బట్టి, వస్త్రహీనతను బట్టి, అనారోగ్యమును బట్టి, ఓ కరువును బట్టి, శ్రమను బట్టి, ఓ అనేకమైన మాటలను బట్టి ఎవరైతే వాటిని లక్ష్య పెట్టకుండా దేవుని వైపు చూచి వారి కుంచబడిన పందెములో ఓపిగ్గా పరిగెత్తుతారో దేవుడు వారి పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని సేవకురాలుగా నేను తెలియపరుస్తున్నాను. యెహోషాపాతు జీవితంలో కూడా ఈ 3 రాజ్యాలు యుద్ధానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం, ముట్టడి వేసినట్లుగా చూస్తున్నాం. తప్పించుకోవడానికి వీలులేని పరిస్థితినిగా వారు గనక యుద్ధానికి వస్తే మొత్తం శత్రు ఉన్న ప్రజలు సమస్తము నాశనమయ పరిస్థితిలో చూస్తున్నాం. వారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని సన్నిధిలో వేడుకున్నారు, అయ్యా మా శక్తి చాలదు, మా బలము చాలదు, మా ఆలోచనలు కాదు, మా తెలివి కాదు, మా బలము కాదు, మా మాటలు కాదు, మా క్రియలు కాదు, మా సహాయము కాదు, నీవే మాకు సహాయము, నీవు లేకపోతే మేము బ్రతుకలేమయ్యా, నువ్వు మాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ఎవరైతే యెహోషాపాతు తెలియపరిచిన రీతిగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో దేవుడు వారి పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. ఆ గొప్ప సైన్యము చూచి వారికి శక్తి లేదంటున్నారు, అయ్యా మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి, అయ్యా పరిస్థితులను బట్టి, ఆ ఫైనాన్షియల్ని బట్టి, లేదంటే ఈ రిపోర్ట్స్ని బట్టి, లేదంటే ఈ ఉద్యోగం అవసరం బట్టి, అన్ని వేల మందిలో నాకు ఉద్యోగం వస్తుందా అని డౌట్ పడేవారితో దేవునాత్మ మాట్లాడుతుంది ఏంటంటే, భయపడకు, హల్లెలూయా, భయపడని వారిగా మనం ఉండాలి, జడని వాడిగా ఉండి. ఎందుకంటే లోకములో ఉన్నవాడు గొప్పవాడు కంటే, లోకములో ఉన్నవాడిని కంటే మన దేవుడు గొప్పవాడు. సమస్తము సృష్టిని కలుగ చేసిన దేవుడు. 104వ కీర్తనలో మనం చూసినట్లయితే సమస్తమును ఆయన కలుగ చేశాడంట. ఆయన ఊపిరి వదిలితే మనిషి బ్రతికాడంట, ఆయన ఊపిరి వెనక్కి పిలవగానే నరుడు మరణించాడని చెప్పి అదే అధ్యాయంలో మనం చూస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తుంది. కుటుంబాలలో యజమానులు అక్ర సంబంధాలతో, ఓ బిడ్డల తల్లిదండ్రుల మాటను వినవారితో, తాగుబోతులతో, జీతాలు ఇవ్వని వారితో ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో మంది ఎంతో మంది కొట్టుమిట్టాడుతున్నారు. దేవుని ఆత్మ వారితో మాట్లాడుతుంది ఏంటంటే, భయపడవద్దని. ఓ యెహోషాపాతుతో దేవుడు సెలవిచ్చిన రీతిగా ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ కూడా దేవుని ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, భయపడకుడి, జడియకుడి, మీ పక్షము యుద్ధము చేయటకు ఆయన దిగి వస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. మన కుంచబడిన పందెములు మనం ఓపిగ్గా పరిగెత్తాలంటే దేవుని సన్నిధిలో మోకాళ్ళనుభవం కలిగి ఉండాలి. మోకాళ్ళనుభవం, కన్నీటి ప్రార్థన, రోదన చేసే ప్రార్థన ఉండాలి, ఓ అంగలార్చే ప్రార్థన ఉండాలి. కొంతమంది అంటారు, అమ్మా ఇదివరకు చేసేవాళ్ళు ఇప్పుడు చేయలేకపోతున్నాం, ఎందుకంటే దేవుని ఆశీర్వాదం అడగగానే వచ్చింది, ఇప్పుడు రావటం నిండిపోయి ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు చేయలేకపోతున్నావు అని ఎంతోమంది చెప్తున్నట్లుగా చూస్తున్నానండి. కానీ ప్రతి విషయంలో ఉన్నా లేకపోయినా, శ్రమైనా, హింసైనా, ఉపద్రవమైనా, కరువైనా, ఏ సంతోషముందనా,
దుఃఖం పరిపరచబడినా, ఉన్నాను ఏ ఆస్తి ఉన్నా, ఆస్తి లేకపోయినా, ఐశ్వర్యం కొదువుగా ఏది ఉన్నా సరే, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, దేవుని వైపు చూస్తారో, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తారో, ఏ యెహోషాపాతు సెలవిచ్చిన రీతిగా మాకు శక్తి లేదు, ఏం చెయ్యాలో మాకు తోచట్లేదు ప్రభా, కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి ఏమి చెయ్యాలో తెలియకండి మౌనం అయిపోతాం. మౌనమైపోతుంది, మాట సెలవిచ్చుటకు జవాబు ఇవ్వటానికి కూడా శక్తి లేకుండా అయిపోతుంది. ఆ సమయంలో మనం భయపడని వారిగా ఉండాలి, ఎందుకంటే దేవుని సెలవు లేకుండా ఏది జరగదండి. కాలగతులు ఆయన వశములో ఉన్నాయి, ఏది జరగాలని ఆయన అనుమతి ఇవ్వకుండా ఏది మన జీవితంలో జరగదు. అది మనం గ్రహిస్తే మనం భయపడని వారిగా మనం ఉంటాం, జడియని వారిగా మనం ఉంటాం. ప్రభు నాతో ఉన్నాడు, నా పక్షముగా ఉన్నాడు, ఏ పరిస్థితి వచ్చినా నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు నాతో ఉండి యుద్ధము చేస్తాడు. ఆనాడు యెహోషువతో ఉండి యుద్ధము చేసిన దేవుడు నా పక్షముగా కూడా యుద్ధము చేస్తాడని ఎప్పుడైతే గ్రహించి దేవుని వైపు చూస్తామో భయం అనేది రాదని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ నెల యొక్క వాగ్దానం, ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రజలందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే, ఈ నెల యొక్క దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరు ఏ పరిస్థితి అయినా, ఏ ఇరుక్కైనా, ఇబ్బంది, ఏ వార్త విన్నా, ఏ విషయం ఎదురైనా భయపడకుండా యెహోషాపాతుని జ్ఞాపకం చేసుకుని, ప్రభు నాతో ఉన్నాడు, యెహోషాపాతుకి ఏ విధంగా సహాయం చేశాడు, ఏ విధంగా యుద్ధంలో జయమిచ్చాడు, దేవుడు నాతో ఉండి జయమిస్తాడని గ్రహించిన వారై ఆ రీతిగా జీవిద్దాం. దేవుడి మాటల ద్వారా మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ఈ 11వ నెలలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ నెల మీరు మాకు చేసిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఆనాడు యెహోషాపాతుతో మీరు చేసిన వాగ్దానం, భయపడవద్దు, జడియద్దు, యుద్ధము మీది కాదు, నేను చేస్తానని మీరు సెలవిచ్చారు అయ్యా. అదే రీతిగా ప్రభువా, అయా టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న బిడలను మా అందరితోనూ మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, మేము ఏ పరిస్థితిని బట్టి భయపడక, జడియక, నీ వలనే మేము బలము పొందుకున్న వారమే ప్రభువా. నీ అందు మేము సంతోషించిన వారమే, జీవించే కృపను దయచేయి. అటువంటి ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి బిడ్డను దర్శించండి, వారి కన్నీటిని తురచండి, వారి అవసరతలు, ఇరుకులు, ఇబ్బందులు తొలగించమని అడుగుతున్నాం ప్రభువా. మీకు అసాధ్యమనేది లోకంలో ఏదీ లేదు. నువ్వు సమస్తమును చేయగలిగిన దేవుడు, సమర్థుడవై ఉన్నావు. ఓ సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభువాయా, నువ్వు మా పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకుని, అవసరతలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న వారికి విడిపించండి ప్రభు. బంధకములో ఉన్న వారికి విడుదల దయచేయండి. చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చీతర శక్తులను, ఓ ప్రతి భారముతో ఉన్న బిడ్డలందరి పట్ల ప్రభు నీ కటాక్షము చెప్పి వారి కాడిలన్నిటి మీ నామములు విరగొట్టి ప్రభువా, వారికి గొప్ప జయము దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఏ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచో రాస్తున్న బిడ్డలకు గొప్ప జయము దయచేయమని అడుగుతున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో నీ కార్యస్థితి, ఈ కార్యము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చు. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి బలహీనలు బలపరచమని, గర్భఫలాలు లేని వారి గర్భఫలం దయచే, వివాహ ప్రయత్నాల్లో సఫలతను దయచే, ఆర్థిక ఇబ్బందులు మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. మంచాల మీద ఉండి అనారోగ్యంతో ఉన్న వారి బిడ్డలను దర్శించండి ప్రభు. వారి అవయవాలన్న ప్రతి బలహీనతను మీ నామంలో కొట్టివేస్తున్నాం. మీ రక్తాన్ని ప్రోక్షి మీ స్వస్థతను విడుదల చేస్తున్నాము ప్రభువా. ఈ ప్రార్థనలో వారికి సంపూర్ణమైన విడుదల దయచేయమని అడుగుతున్నాం. సాతాలు క్రియలను లయపరచబడి దుష్టుని పారద్రోలి నీ గొప్ప కృపతో నింపి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అద్భుతమైన కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో అయ్యాని కార్యం జరిగించమని అడుగుతున్నా. అయ్యా, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన అయా ఉదయ దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారు, వారి స్కూల్ని మీరు దీవించండి, ఆశీర్వది వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ గొప్ప కృపతో నింపి సహాయం చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి, ప్రభు పేరట మీ అందరికి వందనాలు. మరి టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బ్రదర్కి ప్రభు పేరట వందనాలు. మరి స్క్రీన్ మీద మా నెంబర్స్ కనపడుతున్నాయి, మీ అవసరతను బట్టి, మీరు ప్రతి అవసరతను బట్టి ఆ నెంబర్స్ కాల్ చేయండి. మేము లిఫ్ట్ చేస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.